సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక ఒక ఆరోపణ, ఒక ప్రాసెస్ ప్రకారం గవర్నమెంట్కి తనకున్న అధికారం ప్రకారం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ నేను ప్రశ్నిస్తూ నాకున్న చట్ట ప్రకారం నాకున్న అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాను. అది చివరికి 2 సంవత్సరాల తర్వాత నాకు నా తరఫున న్యాయం ఉన్నట్లుగా కోర్టు తీర్పు రావడంతో ఈ రోజున ఆ మేరకు దానికి ఒక ముగింపు పలికింది. లేదు, కలవల ఆయన, ఆయన కలవల పిఏకి ఇచ్చొచ్చు. అంతే అనిపిస్తోంది. ఎందుకంటే లాస్ట్ నేను పిఏ గారు యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ అధికారి సీనియర్ అధికారి లేకపోతే వాళ్ళ పిఏకి ఇట్లా వచ్చానని చెప్పు అని అనడమో లేకపోతే ఏదైనా కాగితం ఉంటే వాళ్ళకి ఇచ్చి రావడం అనేది సంప్రదాయం, అందులో తప్పేమీ లేదు. కానీ ఆయన సిఎస్ గారు ఆఫీస్లో ఉండి కూడా కాగితం తీసుకుని పంపించేయండి అని అన్నారు. అక్కడికి అడిగాను పిఏని, రేపు పొద్దున్న రమ్మంటే రేపు పొద్దున వస్తానండి, ఆయన పని బిజీగా ఉన్నారంటే రేపు పొద్దున టైం ఇస్తే ఆ టైంకే వచ్చి రిపోర్ట్ చేస్తాను అంటే లేదండి కాగితం ఇచ్చి వెళ్ళిపోమన్నారు. అంటే ఆయన కలవడం ఇష్టం లేదు అని అర్థమైంది. ఇట్స్ ఓకే, నా పని రిపోర్ట్ చేయడం వరకే కానీ ఆయన కలవడం అనేది అసలు ఈ జీవో నన్ను రివోక్ చేస్తూ సస్పెన్షన్ రివోక్ చేస్తూ ఇచ్చిన జీవోనే అసంపూర్ణంగా ఉంది. యాక్చువల్గా ఇచ్చిన జీవోలోనే మూడో పేరాలు ఏమి రాశారంటే సిన్స్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డిస్మిస్డ్ ది ఎస్ఎల్పి 8024/2020 అని రాశారు. ఎస్ఎల్పిని డిస్మిస్ చేశారు అని అంటే హైకోర్టు ఆర్డర్ నిలబడినట్టు. హైకోర్టు ఏం చెప్పింది, అసలు సస్పెన్షనే చట్ట విరుద్ధం, సెట్ అసైడ్, ఇమీడియట్గా రిస్టోర్ చేయండి, ఇమీడియట్గా ఉద్యోగంలోకి తీసుకుని పే అండ్ ఎమాల్యుమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఎల్పి డిస్మిస్ చేసింది కాబట్టి హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలి కదా. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయాలంటే నన్ను సస్పెండ్ చేసిన రోజు నుంచి నా సస్పెన్షన్ రివోక్ చేయాలి. సింపుల్ ఫ్యాక్ట్ ఇది. అలా కాకుండా రెండేళ్ల సస్పెన్షన్ గురించి ఏం మాట్లాడకుండా ఈ సంవత్సరం 8వ తారీఖు ఫిబ్రవరి నుంచి రివోక్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు. మరి చదువుకోలేదా లేకపోతే లీగల్ ఒపీనియన్ అలా వచ్చిందా తెలియదు. అది పాయింట్అవుట్ చేద్దామని ఆయన కలుద్దాం అనుకున్నాను. బాబు ఇది అసంపూర్ణంగా ఉంది, మీరు ఇచ్చిన ఆర్డరు దీన్ని సరిచేస్తే సరిచేయండి, లేకపోతే నేను మళ్ళా కోర్టుకు పోవాలి. ప్రతిదానికి 2 రోజులు 4 గని ప్రూవ్ చేయడానికి కూడా కోర్టుకు వెళ్ళాలంటే ఎంత డబ్బు ఖర్చు, ఎంత సమయం ఖర్చు, అది ఇబ్బంది అవుతుంది. అది ఆయనకి పర్సనల్గా చెప్దాము అనుకుంటే ఆయన కలవడానికి ఇష్టపడలా ఏం చేస్తాం. సజ్జల్ గారు ఇటీవల ఒకసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు ఇండియన్ సీట్గా ఉన్నప్పుడు కానీ అది విజయవాడ సిపిగా పనిచేసే సమయంలో టీడీపీ వాళ్ళకి గవర్నర్గా చేశారు, వైసీపీ వాళ్ళందరూ కూడా తొక్కేశారు అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఆ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు, మీ పేరు ప్రస్తావించారు? నాకు కొంతమంది మిత్రులు చెప్పిన తర్వాత నేను కూడా చూశాను యూట్యూబ్లో ఆయన ఏమన్నది, వివరంగా విన్నా ఆయన ఏం చెప్పింది ఏమిటో అన్నది. ఆయన ఏబి వెంకటేశ్వరరావు ఇట్లా చేశాడు అట్ట చేశాడు గ్యాంగు అని మాట్లాడారు. నేను అనేది ఒకటే సింపుల్గా, 3 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏం పీక్కున్నారు, మరి ఏం చేస్తున్నారు 3 ఏళ్ళ నుంచి? మీరు కుర్చీలో కూర్చున్నాక 18 నెలలకి 1.5 ఇయర్స్కి సుప్రీంకోర్టు చెప్తే ఒక చార్జ్ షీట్ ఇచ్చారు. మరి ఆ చార్జ్ షీట్లు ఇవేమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఆ చార్జ్ షీట్ ఇచ్చి ఇప్పటికి మళ్ళీ ఇంకొక 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో పోనీ ఏమన్నా తేల్చారా, నువ్వు ఫలాంది చేసావురా, నువ్వు ఫలాంది తప్పులు చేసావని? అది లేదు. అది ఏదో వాళ్ళని ఉంటే తేల్చండి, ఉన్నారుగా, టైం కూడా దగ్గరకు వస్తుంది కదా, తేల్చండి త్వరగా. దీనే వద్దన్నాను. నేను పనిచేసినప్పుడు సిపి విజయవాడగా కానీ ఇంటెలిజెన్స్లో కానీ నేను ఎలా పనిచేశానో నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను నిజంగానే తప్పులు చేశాను అని అంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలిగా.
వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకోండి, నా మీద ఏమైనా కేసు ఉంటే కేసు రిజిస్టర్ చేయండి, లేదు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేశానని డిసిప్లిన్ కేసు పెట్టండి, నేను వద్దని లేదుగా. అది చేయకుండా నన్ను మీడియాలో బురదేసి నా పేరు చెప్పి చేస్తే అది ఎంతవరకు సమంజసం? నేను చెప్తా, నేను విజయవాడ సిపిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ అట్ డోర్ స్టెప్ అని ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వడం మొదలెట్టాం. దేశంలో మొదటిసారి చేశాం, సక్సెస్ఫుల్గా చేశాం. 3 నెలల పాటు నాకు ట్రాన్స్ఫర్ అయినంత వరకు తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపేశారు? అలాగే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం, అది దేశం మొత్తం ఇవాళ అడాప్ట్ చేసుకుంది. మన గర్వకారులు లోకల్స్ డెవలప్ చేశారు, లోకల్ చిన్న టెక్నాలజిస్టులు డెవలప్ చేశారు. ఇవాళ ప్రతి కోర్టులోనూ మా కోర్టు కానిస్టేబుల్ చేతులు కట్టుకుని నుంచోకుండా ఒక ల్యాప్టాప్ పట్టుకుని కూర్చునే ఏర్పాటు చేశాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. లేదు నువ్వు ఈ ఫలానా తప్పులు చేసావు అంటావా, మీరు చెప్పండి, ఏమన్నా ఛార్జ్ షీట్ ఇవ్వండి. అలాగే నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే తప్పుడు పనులు చేశారు, పోలీసులు తప్పుదారిలో పోతున్నారు అని అంటే కరెక్ట్ చేసే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తిని నేను. బాలసుబ్రహ్మణ్యం కేసు ఆయన ప్రస్తావించారు. ఎస్, బాలసుబ్రహ్మణ్యం ఇన్సిస్టెడ్ అనే కేసు టు బి రిజిస్టర్డ్. ఎందుకు రిజిస్టర్ చేయలేదో తర్వాత మీరే కదా డీజీపీగా పోస్ట్ చేశారు, గౌతమ్ సవాంగ్ ఆయన అడగండి ఎందుకు రిజిస్టర్ చేయలే కేసు ఆయన. పోనీ ఆయన చేయలే, డీజీపీ అయిన తర్వాత ఆయన చేయ